ఈ మధ్య ఎర్లీ ప్యూబర్టీ అనేది అమ్మాయిల్లో కామన్ గా చూస్తూ ఉన్నాము. దీని గురించి చెప్పండి మేడం. దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటేమో వెయిట్ సంబంధించి, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఓబిసిటీ అనేది చాలా పెరిగిపోయింది. చిన్నపిల్లల్లో మరీ పెరిగిపోయింది. ఎందుకంటేనే వాళ్ళకి ప్లే గ్రౌండ్ లేవు. చదువుకున్నాక తర్వాత అంటే స్కూల్ నుంచి వచ్చాక ఆడుకునేది అనేది ఆ పరిస్థితి పోయింది. స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి వెళ్ళిపోవాలి, ట్యూషన్ నుంచి వచ్చాక మళ్ళీ చదివి హోంవర్క్లు చేయాలి. కాబట్టి దాంతో వీకెండ్ రాగానే ఇంట్లో ఎవరు వంటలు చేయట్లేదండి, అందరూ బయటికి వెళ్ళి తినేస్తున్నారు. కాబట్టి ఒబిసిటీ అన్న ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ మనం అందరం మాట్లాడుకుంటాం ట్రెడిషన్స్ గురించి. మళ్ళీ మీరు ఉగాది కానీ, సంక్రాంతి కానీ, దసరా కానీ వచ్చింది అనుకోండి, ఊర్లో ఎవరు ఉండరు, సిటీలో ఎవరు ఉండరు, అందరు విలేజెస్కే పోతారు. మరి కానీ ఆ విలేజ్ అలవాట్లను అక్కడే వదిలేసి మళ్ళీ వచ్చేస్తారు. కాబట్టి ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అన్నమాట. ఒబిసిటీ ఎక్కువైంది. సో వెయిట్తో ముడిపడి ఉంటుందండి ప్యూబర్టీ. ఇంకోటి పొల్యూటెంట్స్ కూడా చెప్పలేము, పొల్యూషన్ మూలాంచి కూడాను. కొన్ని పొల్యూటెంట్స్లోనూ ఈస్ట్రజన్ హార్మోన్ ఉంటుంది, దాని మూలాంచి కూడాను కొంచెం తొందరగా ప్యూబర్టీ అనేది రావచ్చు. 8 ఏళ్లలోపు వాళ్ళకి మెన్సెస్ స్టార్ట్ అయితేనే మేము ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటాం. 8 ఏళ్ళు దాటాక వస్తే దాన్ని ప్రికాషన్స్ అనము, అర్లీ ప్యూబర్టీ అంటాం. ఇదివరకు మేము చదువుకున్న కాలంలోనేమో 16 ఏళ్ళు వచ్చేదాకా పీరియడ్ స్టార్ట్ కాలేదంటే అసలు ఇన్వెస్టిగేషన్సే మొదలు పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు దాన్ని మళ్ళీ 14 ఏళ్ళకి దించేశారు. 14 ఏళ్ల వరకు వాళ్ళు మెన్సెస్ స్టార్ట్ కాలేదంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ అని చెప్పి. కాబట్టి ఈ మెనార్కి టైం కూడా తగ్గిపోయింది అన్నమాట. దాంతో 12 ఏళ్లకి చాలా కామన్గా అవుతున్నారు. యావరేజ్ ఏజ్ 12 ఏళ్ళండి. అంతకంటే తక్కువ అంటే 10కి 11కి. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటేను, ఒకసారి ప్యూబర్టీ స్టార్ట్ అయిందంటే వాళ్ళ గ్రోత్ స్పర్ట్ 6 నెలల్లో ఆగిపోద్ది. సో పుట్టిగా ఉండిపోతారు పిల్లలు. నిన్ననే ఏదో ఒక ర్యాలీ చూశాను, డొమెస్టిక్ వయలెన్స్ ర్యాలీ అని, కాలేజ్ పిల్లలు వెళ్తూ ఉన్నారు. అంత చిన్న పుట్టిగా ఉన్నారు అంత కాలేజ్ పిల్లలే. మళ్ళీ నేను అదే అనుకున్నాను, వీళ్ళంతా ఎందుకు పుట్టిగా ఉన్నారు, మేబీ ప్రికాషన్స్ ప్యూబర్టీ ఏమో, అంటే మాకు ఆ బుద్ధిలే కదండి, అవే వచ్చాయి ఊరిలో కదన్నమాట అని అనుకుంటూ వెళ్ళాను నేను. లేదంటే కొంచెం అది పెద్దగా ఉంటారు, జెనెటిక్గా కూడా ఉండొచ్చును. తల్లిదండ్రులు పుట్టిగా ఉంటే పిల్లలు కూడా పుట్టిగానే ఉంటారు అనుకోండి. కానీ కారణాలు ఏవైనా కానీ ప్రికాషన్స్ ప్యూబర్టీ అయితే ఎక్కువైంది. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పిల్లలు శారీరకంగాను వాళ్ళు మెచ్యూరీ పోతున్నారు కానీ మెంటల్గా కావట్లేదు కదండి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తల్లిదండ్రులు ఏమో ఇంకా హెజిటేట్ చేస్తున్నారు వాళ్ళకి టీచ్ చేయడానికి. ఇప్పుడు ఇది వరకు మనం ఇప్పుడే చూస్తున్నాం కదండి, చిల్డ్రన్లోను సెక్షువల్ అబ్యూస్ ఎక్కువైపోయింది, స్కూళ్ళల్లోనూ ఎక్కువైపోయింది. కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు. ఒక కాలంలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మేము టీచర్స్కి అందరికీ టీచ్ చేయాలని గవర్నమెంట్ ప్రోగ్రామే ఉండిందండి. మేమందరం టీచర్స్ని ట్రైన్ కూడా చేశాము. తర్వాత టీచర్సే చాలా మొహమాట పడిపోయారు ఇవన్నీ చెప్పడానికి స్కూల్లో పిల్లలకి. తల్లిదండ్రులు కూడా అబ్జెక్ట్ చేశారండి, అందుకని గవర్నమెంట్ దాన్ని విత్డ్రా చేసేసింది. కానీ నేను అనుకోవడం అండి, మనం సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక భాగంగా ఉండాలండి, ముఖ్యంగానే అడలిసెంట్స్లో చాలా ముఖ్యమండి. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.